నాకేదో అధికారం కావాలిగా నాకెందుకు అధికారం ఏ ముఖ్యమంత్రి పదవి కొత్త నా గౌన తెలియదా 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని 9 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి దక్కని గౌరవం నాకు దక్కింది ముఖ్యమంత్రిగా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్ని అది కూడా రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరు కానీ ఈ రోజు ఒకటే ఆలోచించాను ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టాను దాని ఫలితాలు తెలంగాణ రాష్ట్రం అనుభవిస్తా ఉంది కానీ ఈ రాష్ట్రాన్ని కూడా 2029 కి నెంబర్ 1 రాష్ట్రంగా చేయాలని విజన్ 2029 తయారు చేశా కష్టపడ్డా 5 ఏళ్ళు శ్రమ చేశా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను కూడా త్యాగం చేశాను తప్ప మీతో కలవలేకపోయా కష్టపడి చేసిన కష్టం బూడిదల పోసిన పన్నీరు అయిపోయిందనే బాధ ఆవేదన పర్వాలేదు మళ్ళా రీబిల్డ్ చేస్తాం కానీ ఈరోజు జరిగే పరిణామాలు చూస్తే ఒక్కసారి గంజాయి కలవాటు పడితే తిరిగి మన చేతల్లోకి వస్తారా తమ్ముళ్ళు ఆ బిడ్డలు వస్తారా అని అడుగుతున్నా మీ పక్క ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా అని అడుగుతున్నా మన పిల్లల్ని బయట పంపిస్తాం తిరిగి వస్తారు తిరిగి వస్తే ఎలాంటి పనికిరాని వాడు గంజాయి అమ్మితే అది అలవాటైతే మన బ్రతికేంటి తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ప్రపంచంలో ఎక్కడా జరగలా ఇలాంటివి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి ఒక డిఏ చెప్తాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రంగా సౌత్ ఇండియా మొత్తం గంజాయి అమ్ముతున్నాం మేము గంజాయి సరఫరాతో జాగ్రత్తగా ఉండమని నేను అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సౌత్ ఇండియాకే కాదు భారతదేశానికే కాదు విదేశాలకు కూడా గంజాయి కానీ డ్రగ్లు కానీ పంపించే పరిస్థితికి వచ్చారు మొన్నే సత్తెనపల్లి ఒక అతను 4 కేజీలు డ్రగ్ ఆస్ట్రేలియాకి పంపిస్తే పట్టుకునే పరిస్థితికి వచ్చారు ఇది నా ఆవేదన ఇది నా బాధ అందుకే మరో ప్రజా ఉద్యమం అవసరం అందరూ కలవాల్సిన అవసరం ఉంది దానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహిస్తాం అవసరమైతే త్యాగాలు చేస్తాం జైలుకు పోవడానికి కూడా భయపడమని మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు మీ వంతు మా తమ్ముడు అంటున్నాడు అమరావతి అమరావతిని పుణ్యం కట్టుకున్నాడు తమ్ముళ్ళు ఏ తమ్ముడికైనా ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక ఉద్యోగం వచ్చిందా వచ్చిందా అని అడుగుతున్నా వచ్చింది తమ్ముడు మటన్ కొట్లో ఉద్యోగాలు వచ్చాయి బ్రాండింగ్ షాపుల్లో ఉద్యోగాలు వచ్చాయి పులివెందల్లో ఫిష్ మార్ట్ లో ఉద్యోగాలు వచ్చాయి ఇవే ఉద్యోగాలు ఊరూరికి ఒక సైకో ఉద్యోగం వచ్చింది ఏం చెప్పాలి కడాన వాలంటీర్లకు ఇచ్చాయంట ఉద్యోగం నేను ఐటీ ఉద్యోగాలు ఇచ్చి 1 కోటి రూపాయలు సంపాదిస్తే జగన్ రెడ్డి వాలంటీర్ ఉద్యోగం ఇచ్చి 5 వేల రూపాయలు ముసిపడేస్తున్నాడు తమ్ముళ్ళు